ఫై న్యూస్. మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కాసేపట్లో టీడీపీలో చేరనున్నారు. మంగళగిరి సమీపంలోనే ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పచ్చ కండువా కప్పుకొనున్నారు. టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా ఇప్పటికే తన అనుమయాలతో సమావేశమైన వారి తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీలోకి చెందిన మరో సీనియర్ నేత గుంటూరు జిల్లాకు చెందిన తాళ్ళ వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీ లాలా జాన్ బాషా చౌదరుడు, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఎం నిజాముద్దీన్ కూడా బీజేపీని విడి కన్నాతో పాటు టీడీపీలో చేరనున్నారు. సుమారు 2000 మంది అనుచరులతో భారీ ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో కన్నా ఇంటి వద్ద నుంచి ప్రధాన సెంటర్ వరకు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, కన్నా ఉన్న ఫ్లెక్సీలను వెలిసాయి. నిత్యం జనం మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కన్నాకు ఏ పార్టీలో ఉన్న జనార్దన మెండుగానే ఉంటుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గంలో ఎంతో పట్టుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన చేరికను వారంతా స్వాగతించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పలు నియోజకవర్గాలు టీడీపీ ఇన్ఛార్జ్లు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరడానికి స్వాగతించేందుకు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేతలు కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు. ఐదు వందల వాహనాలు, 2000 మంది అనుచరులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు. ఏపీ పొలిటికల్ హీట్ పెంచేలా ఈ చేరికలు ఉండే విధంగా అటు చంద్రబాబు ఇటు కన్నా ప్లాన్ చేసుకున్నారు. అందుకే తగ్గట్టుగానే భారీగా ఏర్పాట్లు చేశారు. కన్నాతో పాటు కొంతమంది కాపు నేతలను సైకిల్ ఎక్కించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. అన్ని పార్టీల నుంచి కన్నాకు ఆహ్వానం ఉన్నా ఆయన చివరకు తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపారు. మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్ చెప్పండి. కన్నా టీడీపీలో జాయిన్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ లో ఉండటం, ఆ తర్వాత బీజేపీలో సుమారుగా 8 ఏళ్ళు బీజేపీలో ఉండటం, అది 2018లో అధ్యక్ష పగ్గాలు చేపట్టడం, ఆ తర్వాత 2020లో ఆయన అధ్యక్ష పదవి అయిన తర్వాత సోమవీర రాజు అధ్యక్ష పదవి వచ్చిన దగ్గర నుండి కన్నా సోము వర్గాల మధ్య రెండు వర్గాలుగా విడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో గత 3 నెలల నుండి కన్నా పార్టీ మారుతున్నారు అనే సంకేతాలు ముఖ్యంగా కార్యకర్తల్లో తీసుకెళ్ళడం జరిగింది. కార్యకర్తలతో సమావేశం ఏర్పడి ఇంకా బీజేపీతో ఉంటే మనుగడ ఉండదు అనేది కూడా కన్నా వర్గంలో చెప్తున్న పరిస్థితి. అయితే కొంతకాలం నుండి కన్నా వర్గీయులు అందరూ భేటీ అవ్వడం, కార్యకర్తలతో మాట్లాడడం, ఏ పార్టీ అయితే బాగుంటుంది అనే మాట్లాడడం ఒక చర్చలకు అయితే దారి తీసింది. అయితే ముఖ్యంగా కన్నా కాపు సామాజిక వర్గం నేత కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరతారు అనేది కూడా ముందుగా ఒక ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో మొన్న పూర్తిగా పార్టీని విడనాడిన తర్వాత, బీజేపీ నుండి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని కూడా మనకి ఇప్పటికే వస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లో ఇప్పటికే గుంటూరు నుండి భారీ ర్యాలీతో సుమారుగా 300 పైచిలకు కార్లతో, అదేవిధంగా 2000 మంది కార్యకర్తలు నాయకులతో కూడా ఆయన భారీ ర్యాలీగా మరికొద్ది సేపట్లోనే బయలుదేరనున్నారు. సుమారుగా 3 గంటల 10 నిమిషాలకు పార్టీ ఆఫీస్కి చేరుకున్నట్టుగా మనకు వచ్చిన సమాచారం. 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల లోపు ఆయన చంద్రబాబుతో ముందుగా భేటీ అవుతారు. ఆ తర్వాత కార్యాలయంలో, మంగళగిరి టీడీపీ కార్యాలయంలోనే ఒక బహిరంగ సభ కూడా లోపలే ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో ముందుగా కన్నా మాట్లాడతారు. కన్నా ఎందువల్ల బీజేపీని వీడాల్సి వచ్చింది, రాబోయే రోజుల్లో ఏ విధంగా తన వర్గానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది అనేది కూడా ఒక కోణంలో మాట్లాడే అవకాశం ఉంది. మరోపక్కన చంద్రబాబు కూడా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు, ముఖ్యంగా గత కొద్ది రోజుల నుండి రాష్ట్రంలో పరిణామాలు కొంత మారుతున్నాయి, కొంత మార్పులు జరుపులు జరుగుతున్నాయి. ఏ పార్టీలో ఎవరు ఉంటున్నారు లేదు అని కొంత క్వశ్చన్ మార్క్గా ఉన్న నేపథ్యంలో ఈరోజు కన్నా చేరిక
టీడీపీకి రాబోయే రోజుల్లో కాపు సమాజ వర్గం నుండి ఒక పెద్దపీటగా ఉంటారు, కాపు సమాజ వర్గంలో ఒక పట్టు సాధిస్తారు అనేది కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ కొంతమంది విశ్లేషకులు చెప్పే విధానం ఏంటంటే, 40 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి, చంద్రబాబుని విభేదించిన వ్యక్తి ఈ రోజు టీడీపీలో వెళ్తే అక్కడ విమడలేరు అనేది కూడా కొన్ని వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కన్నా వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి, కన్నా టీడీపీ జాయిన్ అయిన తర్వాత కన్నా వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారు, చంద్రబాబు దాని మీద ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది అనుకోవచ్చు చెప్పుకోవచ్చు. మరో పక్కన గుంటూరులో గత 2 రోజుల నుంచి ఫ్లెక్సీలు కొంత వివాదం కూడా కొనసాగుతుంది. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుతో లోకేష్ తో కలిసిన ఫ్లెక్సీలు మున్సిపల్ సిబ్బంది కొంచెం అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావడం, కొన్ని తీసేయడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత అది అంతా ముగిసింది. పెద్ద ఎత్తున కన్నా నివాసం నుండి ఇప్పటికే బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా అంటే గంట వ్యవధి కూడా లేదు, మంగళగిరి పార్టీ ఆఫీస్ కి చేరుకున్న తర్వాత ఆయన టీడీపీ తీర్థం అయితే తీసుకొని ఉన్నారు. యాకూబ్ చెప్పండి, మొన్నటి వరకు జనసేనలోనే కన్నా లక్ష్మీనారాయణ వెళ్తారని మనం విన్నాం, కానీ ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవడానికి గల కారణాలు ఏంటి? అంటే వాస్తవానికి రేపు పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ కలిస్తే ఖచ్చితంగా జనసేన కూడా అతనికి అండగా ఉంటుంది అనేది కూడా, ఈ స్ట్రాటజీ ఏమైనా పాటించారేమో అనేది కూడా ఒక వాదనగా ఉంది. కాపు సమాజ వర్గం సంబంధించిన జనసేన పార్టీ రాబోయే రోజుల్లో కూడా టీడీపీతో కలిసి ప్రయాణిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అని కూడా ఇప్పటికే కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు కలిస్తే వేరే విధంగా ఉంటుంది, కలవకపోతే మటుకి అంటే కాపు సమాజ వర్గ ముద్ర పడకుండా టీడీపీలో జాయిన్ అవ్వాలి అని కూడా ఒక వాదన అనిపిస్తుంది. ఎందుకంటే కన్నా అన్ని వర్గాలతో కలిసిపోయి వెళ్ళే మనిషి, ఒక కాపు సమాజ వర్గం కాకుండా అన్ని వర్గాలు, మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలతో కూడా చాలా దగ్గరగా ఆయన ఉంటారు. ఎందుకంటే సుమారుగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు, 5వ సారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి, గుంటూరు నుండే ఆయన ప్రాతినిధ్యం వహించారు, అక్కడే గెలిచారు కాబట్టి లోకల్లో ఆయనకు పెద్ద ఎత్తున స్ట్రెంగ్త్ ఉంది అనేది కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన రాబోయే రోజుల్లో టీడీపీకి ఒక ప్లస్ పాయింట్ గా మారుతారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇంకెవరు నాయకులు అనేది టీడీపీలో చేరబోతున్నారు? అంటే ఇప్పటికైతే మీరు ఇందాక చెప్పినట్టు మాజీ ఎంపీలు, కొంతమంది ఎంపీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు చేరుతున్న పరిస్థితి. అయితే క్లారిటీగా మరో కొద్దిసేపట్లో పార్టీ కన్వే చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ ఎవరెవరు చేరారు ఏంటి అనేది ఒక లిస్ట్ వచ్చే అవకాశం ఉందండి. కానీ ఇంకా కొంతమంది బీజేపీకి చక్కెక్కద లేని వాళ్ళు, ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేని వాళ్ళు ఖచ్చితంగా టీడీపీలో చేరతారు అనేది కూడా ఇప్పటికైతే తెలుస్తుంది. కన్నా అటువంటి వారిని అందరినీ టీడీపీలో మోల్డ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా మనకు వచ్చిన సమాచారం. పూర్తిగా వాళ్ళతో టచ్లో ఉన్నారు, ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు బీజేపీతో, అసంతృప్తిగా ఉన్న వాళ్ళతో టచ్లోకి వెళ్ళి వాళ్ళని టీడీపీ వైపు రావాలి, రేపు రాబోయే రోజుల్లో టీడీపీ అధికారం దక్కించుకోవడం ఖాయం అనేది కూడా ఒక వాదం తీసుకొస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చాలా మంది గుంటూరు, ముఖ్యంగా గుంటూరే కాకుండా గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం జిల్లాకి సంబంధించిన కొంతమంది నేతల్ని ఆయన టీడీపీలోకి మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడాన్ని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మరి దానికి గల కారణాలు ఏంటి? అంటే ఖచ్చితంగా జిల్లాలో ఒక బలమైన నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు, ఆ కాపు సమాజ వర్గ నేతగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇంత ప్రతిష్టమైన నేత గత 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో రావడం అంటే గతంలో ఈయన టీడీపీని విమర్శించారు, అదేవిధంగా అటువంటి నేత మళ్ళీ ఈరోజు టీడీపీలో జాయిన్ చేయడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, చాలా మంది బయటకు వచ్చి కూడా ఆ మాట చెప్తున్న పరిస్థితి. కానీ అధిష్టానం దీని మీద మాట్లాడుతున్నాము, అధిష్టానం నుంచి వాళ్ళకు కూడా బుజ్జగిస్తాము అని కూడా అధిష్టానం, టీడీపీ అధిష్టానం చెప్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ రోజు అయిన తర్వాత రేపు నుండి ఈ బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ యాకూబ్. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అనేక పదవులు అధికారంగా, అదేవిధంగా
బీజేపీ పార్టీ అధ్యక్షులుగా అపూర్వమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా విద్యార్థి దశ నుండి విద్యార్థి రాజకీయాల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన జిల్లాకే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఈ రోజున రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో అనేక